ప్రభుపేట అందరికీ నా శుభాదివందనం తెలియజేస్తున్నాను. ద ఫాదర్స్ వాయిస్ తండ్రి స్వరం అనే కార్యక్రమానికి అందరికీ కూడా మేము స్వాగతిస్తున్నాను. ప్రార్థన చేసుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. సకల ఆశీర్వాదానికి కానుభూతుల నీకు వందనాలు, జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా నోటిన నీ మాట ఉంచి నేను ప్రభా అనేక మంది జీవితాలను ప్రభావితం చేయబోతున్నంత నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా మమ్మల్ని మరుగుపరిచి నీ వాక్యము నాన్న ప్రభా సర్వశత్యము కలిగిన వాక్యము తండ్రి ప్రభా, అందులో ఉన్న ప్రతి ఒక్కటి నేను అది జీవముగా ప్రతి ఒక్కరి జీవితంలో అది చేర్చబడును గాక తండ్రి ప్రభా. నీవే సహాయకుడుగాను ఉంటున్నంత నీకు వందనాలు. నీవే నాన్న ప్రభా వారి జీవితంలో అనేకమైన గవినలను నువ్వు తెరిచి నువ్వు ఆశీర్వదిస్తున్నంత నీకు వందనాలు చెల్లిస్తూ ఏసునాం నడిచిన తండ్రి, ఆమెన్. గతించిన ఎపిసోడ్స్ నుంచి మనము గవినుల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో అదే రీతిగా ఈరోజు కూడా ఒక గవినిని మీకు ముందు ఉంచాలనుకుంటున్నాం. ఎందుకంటే గతించిన ఎపిసోడ్లో నేను మాట్లాడిన ఒక మాట ఏంటంటే, ద గేట్స్ ఆఫ్ యువర్ హార్ట్, నీ హృదయం ఒక గవినిని దగ్గర ఆయన తట్టుతున్నప్పుడు అది గుర్తించి నువ్వు తెరుస్తున్నావా లేదా అనే విషయమని మనం నేర్చుకున్నాము. నీ హృదయం అనేది ద సెంటర్ ఆఫ్ యువర్ బాడీ. సో నీ శరీరాన్ని మొత్తానికి కూడా అది మూల బిందుముగా ఉన్నది. దానికన్నా ఇంకా అనేకమైన గవినులు మన జీవితంలో మన శరీరంలో ఉన్నాయి. వాటి గురించి మనం నేర్చుకుందాము. ముఖ్యంగా ఒక ప్రాముఖ్యమైన గవిని గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఏంటంటే, ద గేట్స్ ఆఫ్ యువర్ ఐస్, నీ కన్నుల గురించి ఏది మనం చూస్తున్నాము, ఏది గురించి మనం అర్థం చేసుకోగలుగుతున్నాము అనే విషయమని ఈరోజు మనం నేర్చుకుందాం. సంకీర్తన 94:9 చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానుకుండునా. ఎవరైతే సృజించినారో మన అవయవముల్ని, ఆ సృజించినప్పుడు వేటినైతే దేవుడు దేని కొరకైతే ఇచ్చినాడో వాటిని కనబర్చుతున్నప్పుడు చెవులు మనకి క్రియేట్ చేసింది. ఎందుకంటే కేవలం నువ్వే రీతిగా అయితే వింటున్నావో అదే రీతిగా ఆయన కూడా వింటున్నారు అని. ఆయన కనులు మనకి ఇచ్చినప్పుడు ఆయన అంటున్నాను ఏంటి అంటే కనుక, ఆయన నిన్ను నన్ను కూడా చూస్తున్నాడని. రెండోది, ఆయనని నువ్వు చూడగలదు అని. అంటే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీకు కన్నులు ఇచ్చినాడు, అది రెండు నేత్రములు ఉన్నాయి. ఎందుకు దేవుడు ఇవ్వటానికి కారణం ఏంటంటే, ఆయన నీకు కనబరుచుకోవడం కోసం. ఆయన నీ కొరకు ఏదైతే సిద్ధపరిచినాడో, ఏదైతే నీ గురించి ఆలోచించాడో, ఏదైతే ఇది నీకు మంచిది అని ఏదైతే అనుకున్నాడో దేవుడు, వాటిని నీ జీవితంలో చూపించాలని దేవుని ఒక ఆశ. అందుకనే మానవుడిని సుఖపెట్టడం కొరకు, మానవుడి కొరకు సమస్తము సమకూడి చేసి దేవుడు అప్పుడు మానవుణ్ణి తయారు చేశాడు. ఎందుకు చేయడానికి కారణం ఏంటంటే, తను చూచినప్పుడు అది ఎక్కడా కూడా నిరాకరముగా కానీ, లేకపోతే ఫలము లేని చెట్లు కానీ, ఎక్కడా కూడా బీడి భూములు కానీ ఆ రీతిగా ఉంచుకోకుండా, ఏదైతే మానవుడికి అవసరమో వాటన్నిటిని కూడా సృజించిన తర్వాత వీటిని నువ్వు అనుభవించు అని చెప్పి మానవుని దాని మీద అధిపతిగా నియమించి, నువ్వు ఏం చూస్తున్నావు, వీటిని గమనిస్తున్నావు, అది చాలా ప్రాముఖ్యముగా దేవుడు చేసి ఉన్నాడు. మన దృష్టి అనేది చాలా ప్రాముఖ్యము. వేటిని మనం చూస్తున్నాము ఎందుకంటే అది దైవిక సంబంధమైనదా లేకపోతే దైవిక సంబంధమైనది కానిదా. మన బైబిల్లో కానీ మనం చూస్తే కనుక మత్తయి సువార్త 6:22 దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఆయన అంటున్నాడు నీ దేహానికి మొత్తము కూడా మన కన్నులే వెలుగై ఉన్నాయండి. అవి కానీ మంచిగా ఉంటే గనక, ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది, ఇట్స్ అ హెల్దీ. హెల్దీ అంటే స్పెట్స్ ఉన్నాయని కాదు, లేకపోతే ఇంకొకటి కాదు, దైవికమైన దృష్టి కానీ నీకు ఉంటే గనక ఖచ్చితంగా నీ దేహమంతా కూడా వెలుగుమయముగా ఉంటుంది. ఎందుకంటే బైబిల్ లేఖనాలు చెప్తున్న మాట, యోహాను సువార్త 1:4 మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన వాక్కై ఉన్నాడు. ఆ వాక్కైన దేవుడు మన జీవితంలో ఎలా ఉన్నారని ఒకసారి చూస్తే గనక, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయన చూడాలి అంటే గనక మొదటిగా మనం చేయాల్సింది ఒక పని ఉంది ఏంటంటే, ఒక 2 types ఆఫ్ దృష్టిని గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే ద ఫిజికల్ సైట్, అంటే శరీర సంబంధమైన చూపు. మనం వేటినైతే చూస్తున్నామో, వేటినైతే గమనిస్తున్నామో కన్నుల ద్వారా, అవన్నీ మనకన్నీ కనబడుతున్నాయి. కానీ
దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీ మనోనేత్రములని తొరిచుకున్నప్పుడు, ఎందుకంటే మనోనేత్రముల్ని గ్రుడ్డితనం కలగజేసేవాడు ఎవరు అంటే గనక ఇహలోకమైన దేవత మన మనోనేత్రములకి గ్రుడ్డితనం కలగజేసి, దేవుడు వేటినైతే మన కొరకు సిద్ధపరిచాడు, వేటి గురించి అయితే దేవుడు మనతో మాట్లాడాలనుకుని వేటినైతే చూపించాలనుకుంటున్నాడు, వాటన్నిటిని మరుగుపరిసి మనకేమవుతుందంటే ఆ గ్రుడ్డితనం అనేది మనకు వస్తుంది. అందుకనే కేవలము శరీర సంబంధంగా వేటినైతే చూస్తున్నాము దాని గురించే ఆరాటం వస్తుంది, దాని గురించే మన పోరాటాలు చేస్తున్నాము, దాని గురించే ఆశలు, కోరికలు, గర్వము, లేకపోతే ఒకరిని ఒకరిని తీర్పులోకి తీర్చుకుంటాము. కానీ కేవలము మనం చూచుచున్న దాన్ని బట్టే మనము ఆలోచిస్తున్నాము, చూచుచున్న దాన్ని బట్టే మనము ఉంటున్నప్పుడు మనకి తెలియకోకుండానే చీకటిలోకి మనం కమ్ముకుంటున్నాము. ఆ చీకటి సంబంధంగానే బ్రతుకుతూ ఆయన కలగజేసు ఆశ్చర్య కార్యములు, ఆయన కలగజేసు మేలులు మనకు అర్థము కాకుండానే అవన్నీ కూడా మనకు దూరం అయిపోతున్నట్టుగా లేఖనములో మనకు స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని మన దృష్టి ఎప్పుడూ కూడా వెలుగుమయముగా ఉంచుకోవాలి, అనగా వాక్యానుసారంగా మన కానీ ఉంచితే గనక ఖచ్చితంగా మన మనోనేత్రములు తెరవబడినప్పుడు దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానముని మనకు కనబడతా ఉంటుంది, ప్రతి వాగ్దానముని మనం గుర్తించగలుగుతాం, ఆ వాగ్దానం గురించి మనం నడవగలుగుతాం, ఆ వాగ్దానములో మనం నిలిచి దాని గురించి ఆలోచించి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటా మనకి దేవుడు నేర్పించగలడు. ఆమేన్. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, యేసే జీవితంలో కానీ తీసుకుంటే కనుక ఆయన నతానేలతో అంటున్న మాట ఏంటంటే, నిన్ను ముందుగానే చూచి తిని అన్నాడు. ఎరిగి తిని అన్న మాట ఉంటే బాగుండేది, కానీ ఆయన ఏమంటున్నాడంటే, నేను ముందుగానే నిన్ను చూశాను, ముందుగానే నిన్ను గమనించాను, నువ్వు ఎటువంటి వాడవో, ఎలాంటి వాడవో, ఏ పరిస్థితుల గుండా ఉన్నావో, అన్నిటి గురించి ఆయన చాలా క్లియర్గా అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ముందుగానే ఏ రీతిగా చూశాడు అంటే గనక ఆయన మనోనేత్రములను ఆయన వెలిగించుకున్నాడు. మనం శరీరధారిగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన ఒక మొట్టమొదటి పని ఏంటంటే, మన కన్నులకి కావాల్సిన వెలుగు అనే వాక్యముని మనం ప్రతిరోజు ముందుగానే మనం చూడగలిగితే గనక ఆ వాక్యములో ఉన్న సత్యముని మనం గ్రహించి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోకి మనల్ని నడిపించి, నీవు వేటినైతే చదువుతున్నావో ఆ వాక్ మనకేమైందంటే వెలుగుగా అయ్యి మన శరీరం అంతా కూడా వెలుగుమయముగా ఆయన మహిమతో మనం నింపబడగలం. లేని పక్షంలో మన పరిస్థితి ఏమవుతుందంటే, మనము శరీర సంబంధంగానే చూస్తున్నప్పుడు శరీర సంబంధమైన ఆలోచనలే మనకి వస్తాయి, తలంపులు అయ్యే వస్తాయి. ఉదాహరణకి చాలామంది చెప్తారు, భయంకరమైన వాటిని చూడొద్దు ఎందుకంటే రాత్రిలో నువ్వు కలవాట్లు పడతావురా. అంటే మన దృష్టి అనేది చాలా ప్రాముఖ్యమైనది, వేటి మీద మన దృష్టి పెడుతున్నాము, వేటిని మనం చూస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. సంకీర్తనకారుడు ఒక మాట రాయించున్నాడు ఏంటంటే, 119వ సంకీర్తన 37వ వాక్యం, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపము. వ్యర్థమైన వాటిని చూడకోకుండా నా కన్నులు త్రిప్పమని ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైనా ఈ రీతిగా మనం ప్రార్థన చేసామో, ఏదైతే అందంగా కనపడుతుందో దాన్ని ఎక్కువ చెప్పి చూడటానికి మన కన్నులు కూడా ఇష్టపడతూ ఉంటాయి, మనం కూడా వాటిని చూస్తానికి మనం కూడా ఇష్టపడతూ ఉంటాం. ఇక్కడ సంకీర్తనకారు అంటూ మాట ఏంటంటే, అయ్యా నేను బ్రతకాలి, నీ చిత్తంలో నేను నడవాలి అంటే గనక వ్యర్థమైన వాటిని నేను చూడకోకుండా నా కన్నులు తిప్పే శక్తిని నాకు దయచేయని అడుగుతున్నాడు. ఎంతమంది ఈ ప్రార్థన మనం చేయగలుగుతున్నాం? ఎందుకంటే రాసిన సంకీర్తనలో చాలా సంకీర్తనలు రాసింది దావీదే రాశాడు. దావీదు చాలాసార్లు ప్రభువా నా కన్నులు నీవైపోయి నేను చూడాలనుకుంటున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ తన జీవితంలో ఒక తప్పుదం జరిగిపోయింది. ఏం జరిగిందంటే, ఏదైతే చూడకూడదో అక్కడ చూడకుండా కన్నులు తిప్పుకోవాల్సిన సమయంలో కన్నులు తిప్పుకోకుండా దానిలో మోహించి తన జీవితంలో ఏదైతే మచ్చ ఉందంటే ఆ మచ్చ మూలముగా తన కుటుంబంలో అది ఉండిపోయింది. తన నెక్స్ట్ తరానికి సొంత కొడుకు అమ్నోనే తన చెల్లి అయిన తామారుని మోహపు చూపుతో చూసి తన పాడు చేసినట్టుగా ఉంది. ఎవరు చేసిందంటే, దావీదు చేసిన దోషము అది పితరుల దోషంలో పడిపోయి ఆ సొంత ఇంటిలోనే ఖడ్గముకి అప్పచెప్పిన వారుగా మారిపోయాడు. ఏ అంటే, ఆ రోజు కానీ ఆ కన్ను కానీ తిప్పుకుంటే గనక ఈ పరిస్థితి తన పిల్లలకు వచ్చేది కాదు. అందుకనే మన జీవితంలో ఈ ప్రార్థన మనం ఖచ్చితంగా మనం ప్రార్థన చేసుకోవాలి.
ఎంత యథార్థవంతుడైన యోబు కూడా అంటున్నాడు, అయ్యా నా పరిస్థితి బాగాలేదు, నా కన్నులు బాగాలేవు అంటున్నాడు. యోబు గ్రంథము 31:1 నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగ చూచుదును అని రాస్తున్నానంటే, అయ్యా నాకు ఆల్రెడీ బెడ్లో ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ నా కన్నులు సరిగ్గా ఉండట్లే, అందుకని నా కన్నులతో ఒక నిబంధన నేను చేసుకుంటున్నాను ఏంటంటే, నేను కన్యకని నేను ఎలాగ చూసేదను అంటే, దేవుడు గురించి ఎంత భయభక్తులు కలిగి ఉంటే గనక ఆయన కన్నులతో ఒక నిబంధన చేసుకుండే వ్యక్తి, అందుకని యథార్థవంతుడని తన సాక్ష్యం ఉందాడు. మన జీవితంలో కూడా మన కన్నులతో ఒక నిబంధన మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రభువా, నా కన్నులు ఏవేటినైతే చూడాలో అది నువ్వు ఏదైతే ఆలోచించవో వాటి మాత్రం మీదే నా దృష్టి ఉండును గాక, ఇంకా వేరే వాటి మీద నా దృష్టి లేకోకుండా నీవే మళ్లించు ప్రభువా, వ్యర్థమైన వాటి నుంచి నన్ను మళ్లించు. లేదు నా కెరియర్లో ఇది ఇంపార్టెంట్ అన్నప్పుడు దాని మీదే దృష్టి పెట్టులాగున మనం ఉంచాలి. ఉదాహరణకి మనం చూస్తూ ఉంటాము క్లాస్ రూమ్స్లో కూడా, ఎందుకంటే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేసినప్పుడు కొంతమంది కన్నులు మాత్రం మన దగ్గరే ఉంటాయి, ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉంటా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు మనల్ని చూడట్లేదు. అదే పరిస్థితి ఒక్కొక్కసారి మనం చర్చిల్లో కూడా మీటింగ్స్లో ఉన్నప్పుడు మనం వాక్యం చెప్తున్నప్పటికీ లేకపోతే కింద కూర్చొని దైవజనులు ఏం చెప్తున్నారో చూడరాళ్ళు, లేకపోతే ఏం జరుగుతుందని చూడరు, కానీ వ్యర్థమైన వాటన్నిటి మీద దృష్టి ఉంచుతూ ఉంటారు. వ్యర్థమైన వాటిని మీద దృష్టి ఉంచినప్పుడు వ్యర్థమైన తలంపులతో వారు నింపుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్లాన్స్, పర్పస్, ఆయన ఉద్దేశములు ఏంటి అనేది మనం చూడాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, దేవుని ప్రేమించిన ప్రజలకి, వీళ్ళెవరు అంటే దేవుని ప్రేమించిన వారే, కానీ ఆయన ఏ మేలు చేయబోతున్నారు అనేది కంటికి కనపడట్లేదు, చెవికి వినపడట్లేదు, మనిషి హృదయానికి గోచరం కావట్లేదని బైబిల్ లేఖనాలు చెప్తున్నాయి. ఇందుకు మనం కంటికి కనబడలేని పరిస్థితి ఏంటంటే గనక మన కన్నులని ఆ వెలుగుమయంగా చేసుకోలేకపోతున్నాం. వెలుగైన ఈ కన్నులని చీకటి వైపే తిప్పుతున్నాం, అనగా లోకం వైపే తిప్పుతున్నాం. లోకానుసరమైన చూపుతోనే మనం బ్రతకాలనుకుంటున్నాం, ఎవరిని చూసినా లోక సంబంధంగానే చూస్తున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, ఆ రీతిగా నీ కన్నులు ఉండటానికి వీల్లేదు. ఆ కన్నులు నియమించబడింది నీ శరీరానికి వెలుగుగా ఉండటం కోసం, ఎందుకంటే నీ శరీరాన్ని వెలుగుమయంగా చేయాలనే ఆలోచన నాకున్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతలు 6:0 కానీ మనం చూస్తే గనక అహంకారపు చూపు నాకు నచ్చదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మన కన్నులు కానీ అహంకారంతో కానీ మనం చూస్తే గనక విత్ ప్రైడ్ ఐస్ ఆయనకి నచ్చదంట. ఆయన నచ్చని వాటిలో మొట్టమొదటిగా ఎటువంటి చూపు నచ్చదంటే, నువ్వు పొగరగా కనుక నువ్వు చూస్తే గనక ఆయనకి నచ్చదు. కానీ ఎన్నిసార్లు మన జీవితంలోనే మనకు కలిగిన స్టేచర్ని బట్టి, మనకు కలిగిన సంపాదన బట్టి, మనకు కలిగిన అందాన్ని బట్టి ఎన్నిసార్లు మనం పొగరగా మన కన్నులు చూపించాం, ఆ పొగరుతో ఎలా ఇతరులను చూచాం. కానీ దేవుడు అంటున్నాడు, అది నాకు నచ్చదు అంటున్నాడు. యథార్థముగా మనం ఎందుకు చూడలేకపోతున్నాం? మన కన్నులతో మన ఇతరులు చూసినప్పుడు ఆయన దైవికమైన ప్రేమ మనలో కనబడుతుందా? మన కన్ను దృష్టి ఎలా ఉండాలంటే చాలా నిర్మలముగా ఉండాలి. లేఖనములో ఒకసారి మనం చూస్తే కనుక సంకీర్తన 101:3, నా కన్నులు ఎదుట నేను ఏ దుష్కార్యమును నేను ఉంచుకొనును, భక్తి మార్గము తొలగిన క్రియలు నాకు అసహ్యములు, వాటిని నేను అంటనేను. ఏ దుష్కార్యములు నా కన్నులు ఎదుట నిలుపుకోను అన్నాడు. ఏంటి దుష్కార్యంలో మొట్టమొదటి దుష్కార్యం ఏంటంటే గర్వం. గర్వము లేకుండా ఒక నిర్మలమైన కనులు మనం కానీ కలిగి ఉంటే గనక ఖచ్చితంగా ఆ దైవత్వము అనేది మన జీవితంలోనికి మనము ఇతరులకి మనం చూపించుకోగలం, ఆ దైవత్వంలోనే మనం నడవగలం. ఇంకొక చూపు కానీ మనం చూస్తే గనక మోహపు చూపు అనేది మన జీవితంలో ఉండటానికి వీల్లేదు. అది ఎక్కడికి దారితీస్తుంది అంటే వ్యభిచారానికి కానీ జారత్వంలోకి పడిపోయేలాగిన అది తీసుకువెళ్తుంది. ఎందుకంటే లోకమంతా కూడా నింపబడింది దీనితోనే అని బైబిల్ లేఖనాల్లో రాయించున్నది. దేనితో అంటే కనుక ద లస్ట్ ఆఫ్ ద ఐ, ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ ద కేర్స్ ఆఫ్ ద లైఫ్, అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మంతోనే ఈ లోకమంతా కూడా నింపబడిందని లేఖనములు చెబుతున్నది. ఎందుకంటే నేత్రాశతో ఎప్పుడైతే నువ్వు ఉంటున్నావో నీ జీవితము అక్కడి నుంచి పతనం అయిపోతున్నాడు. దేవుడు
బైబిల్లో రాయించిన మాట ఏంటంటే, నువ్వు ఒక్కసారి మోహపు చూపుతో చూస్తేనే నువ్వు ఆ స్త్రీతో వ్యభిచారం చేసినట్టు అని దేవుడు చెప్తున్నాడు. అందుకనే ఆ దుష్కార్యములు నీ ఎదుట ఉండకుండా నువ్వు చేయాల్సిన ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే, నీ కన్నులు అక్కడి నుంచి తిప్పుకుంటాం అనేది మనం నేర్చుకోవాలి. చాలాసార్లు నేను అంటున్నాను, మన దగ్గర నుంచి ఒక స్త్రీ కానీ నడుచుకుని వెళ్ళిపోతే గనక నీ యొక్క కన్నులు ఒక ఎడ్జ్ దాటిన తర్వాత మరొక్కసారి నీ తలగాని తిరిగితే గనక నేను అంటాను, అప్పుడే నీ పాపం స్టార్ట్ అయిపోయిందని. ఎందుకంటే ఒక్కసారి నీ కన్నుకి కనిపించినప్పుడు అందంగా కనపడచ్చు, కానీ వెంటనే నేను వెళ్ళిపోతున్నప్పుడు నీ దృష్టి నుంచి ఒక్కసారి వైదొలిగిపోయిన తర్వాత ఇంక వెనక్కి తిరగటానికి వీల్లేదు. ఒక్కసారి తిరుగుతుంది అంటే గనక నీ ఆలోచనలో వేరొక ఆలోచన ప్రారంభించబడినప్పుడు నీ దృష్టి ఆ నిర్మలమైనది పరిశుద్ధమైన దృష్టి కాకుండా వేరే దృష్టి స్టార్ట్ అయినట్టు. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట అది, నీవు కానీ మోహపు చూపుతో చూస్తే ఆ స్త్రీతో నువ్వు వ్యభిచారం చేసినట్టని బైబిల్ లేఖనాలు చెప్తున్నాయి. దేవుడు మనకి కృపనిచ్చాడు, దేవుడు ఇప్పుడు శక్తిని కూడా దయచేశాడు. ఎందుకు ఇచ్చాడంటే గనక ఒక బ్యారియర్స్ పెంచుతున్నాడు. అప్పుడైతే గనక వ్యభిచారం చెయ్యొద్దని చెప్తున్నాడు, కానీ ఇప్పుడైతే ఆ స్త్రీతో చూపు కూడా చూడొద్దు అంటున్నాడు. కానీ ఎంతమంది మన జీవితంలో ఆ రీతిమైన చూపు నుంచి మనల్ని మనం రక్షించుకుంటున్నాం? అటువంటి రీతిమైన చూపు మనలో ఉంటే గనక ప్రభా ఈ చూపు నా దగ్గర నుంచి తీసివే. ఎందుకంటే ఆనాడు దావీదు పడిపోయిన సందర్భం ఏదైనా ఉందంటే గనక ఇదే సందర్భం. మోహపు చూపుతో చూసి తన జీవితంలో పడిపోయాడు, పాపము అయిపోయిన తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడుతున్నాడు. కానీ దేవుడు ఈరోజు మనకిచ్చిన కృప ఒకటి ఉన్నది, ఏంటంటే పాపంని జయించే కృప మనకు దేవుడు ఇచ్చున్నాడు. మన కన్నుల్ని ప్రభువా వెలుగుమయముగా చేయి, ప్రభువా నీ యొక్క ఉద్దేశములు నేను చూడలాగున, అయ్యా నీ సంగతులు మాత్రమే ఏదైతే మంచిదో వాటిని మాత్రమే నేను చూడలాగున నా కన్నులు ఉంచు అని అంటే గనక ఖచ్చితంగా మనకు అటు రీతిమైన కనుదృష్టి దేవుడు మనకు దయచేస్తాడు. ఇంకొక చూస్తే గనక జడ్జింగ్ అదర్స్, మన కన్నులు ఎప్పుడు కూడా ఇతరుని జడ్జ్ చేసేలాగా అంటే తీర్పులోకి పెట్టేలాగానే ఉంటుంది. ఎవరినో చూస్తూ ఉంటాం మనం బైక్ మీద, ఇద్దరు వెళ్తూ ఉంటారు యవనస్తులు, వాళ్ళు ఎవరో నీకు తెలీదు, కానీ వెంటనే నీ నోట్లోంచి వచ్చే ఒక భయంకరమైన మాట ఏంటంటే, అదో వాళ్ళిద్దరు చూసి ఎలా తిరుగుతున్నారు అంట. వాళ్ళు ఎవరో నీకు తెలీదు, వాళ్ళు ఇంతకి అలాగే వెళ్తున్నారో తెలీదు, ఆ పరిస్థితి ఏంటో నీకు తెలీదు, కానీ నీ నోటి నుంచి వెంటనే తీర్పు తీర్చేస్తావు. వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్పేస్తావు. ఒకరిని నీ కనుదృష్టిను చూచినప్పుడు నీకు ఏ ఆలోచన అయితే వచ్చిందో ఆ ఆలోచన బట్టి మనం ఎలా తీర్పు తీర్చుతాం. అంటే నీ జీవితంలో ఇతరులను చూచుచున్నప్పుడు ఏ చూపుతో నువ్వు చూస్తున్నావు? అందుకనే నువ్వు అడగాల్సింది ఒక మాట ఏంటంటే, ప్రభా దుష్కార్యములు నా దగ్గర నుంచి తీసివే తండ్రి, నేను ఇతరులను జడ్జ్ చేయకూడదు. ప్రభా ఇతరులను చూచినప్పుడు వారిలో ఉన్న మంచిని నేను దృష్టించలాగన, మంచిని నేను గమనించలాగన అటు రీతిమైన కన్నులు నాకు దయచేయని మనం ఎప్పుడైతే ప్రభువుని వేడుకుంటామో ఖచ్చితంగా దేవుడు మనకి అటు రీతిమైన దృష్టిని మనకు దయచేస్తాడు. కొంతమంది జీవితం కానీ చూస్తే కనుక అసూయ ఉంటుందండి, అసూయతో చూస్తూ ఉంటారు, అయ్యో వీళ్ళేంటి ఇంత గొప్ప వాళ్ళు అయిపోతున్నారు, లేకపోతే వీళ్ళకి ఇంత ఉందా అని ఒక అసూయ చూపు అనేది చూస్తూ ఉంటారు. మన జీవితంలో అటు రీతిన చూపు చూడటానికి వీల్లేదు. ఎందుకంటే బైబిల్లో ఒక ఆయన ఒక పొలం చూసి అసూయపడి ఇది నాకుంటే బాగుండు అనుకున్నాడు, వెంటనే ఏడ్చాడు. వాళ్ళ ఆవిడ తీసుకొచ్చేమందంటే ఇది ఖచ్చితంగా నీకు ఇప్పిస్తానని చెప్పింది. వెంటనే వెళ్ళాడు, ఆయన్ని చంపారు, తీసుకొచ్చాడు. కానీ ఎక్కడైతే తన శరీరంకి కలిగిన కుక్కలు ఎక్కడైతే నాకు నీయో అదే పరిస్థితి రాజుకు కూడా పట్టేసింది. బైబిల్లో అసూయతో చూసి ఆశించి కోరికలు కోరుకొని అనేకమైన జీవితాలు పతనం చేసుకున్నారు బైబిల్లో. ఎందుకంటే దేవుడు అటువంటిమైన దృష్టిని ఆయన అంగీకరించాడు, ఆయనకు అసహ్యముగా ఉంటుంది. అందుకని మన జీవితంలో ఒక దైవికమైన దృష్టిని మనకు కావాలని మనం ఎప్పుడైతే ప్రభువును అడుగుతామో ఖచ్చితంగా ప్రభువు మన జీవితంలో అటువంటి దృష్టిని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకనే ఎన్నడూ కూడా ఒకళ్ళని మోహపు చూపుతోనూ చూడొద్దు, ఒకళ్ళని గర్వంతోనూ చూడొద్దు, అసూయతో చూడొద్దు, ఇతరులని తీర్పు తీర్చేలాగా చూడొద్దు. కొంతమందికి ఉన్న దృష్టి ఏంటంటే ఇతరులు నన్ను మోహించి చూడాలని చెప్పి వాళ్ళ కన్నులని కూడా అట్ రీతిగా తయారు చేసుకుంటారు. యెజెబెలు కూడా భర్త చచ్చిపోయాడు,
పరిస్థితులు అన్నీ బాగాలేవు, కానీ ఇంకొక రాజు వస్తున్నాడని చెప్పి మేడకి ఎక్కి తన కనులకి కాటుకుని అలంకరించుకొని మేకప్ వేసుకొని ఒక మోహపు చూపు చూసినట్టుగా బైబిల్ లేఖనాలు చూస్తున్నాం. అదే మేడ మీద నుంచి కింద పడి చచ్చిపోయింది. ఇందుకు ఆ రీతిగా కార్యం జరగడం ఏంటంటే, ఇప్పుడు భర్త చచ్చిపోయి ఉన్న పరిస్థితుల్లో స్త్రీ ఏ రీతిగా ఉండాలని బైబిల్ చెప్తుంది, కానీ ఆవిడ అట్లా లేదు. చాలామంది జీవితంలో కూడా ఈ భయంకరమైన చూపులతోనే వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు, వాళ్ళకి కలిగిన పరిశుద్ధతను పాడు చేసుకుంటున్నారు, వాళ్ళకి కలిగిన యథార్థతలో నడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి కలిగిన చూపు సరిగా లేక వాళ్ళ జీవితాలని పతనం చేసుకుంటున్నారు. ఎందుకంటే దృష్టి ఎప్పుడైతే సరిగ్గా ఉండదో వెంటనే జరిగే కార్యం ఏంటంటే నిన్ను చీకటి కమ్ముకుంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీ కన్నులు ఎప్పుడు కూడా వెలుగుమయముగా ఉండాలంటే ఆ వెలుగైన దేవుడు నీ జీవితంలో ఉండాలి. అందుకని క్రీస్తు యేసు ఒక ఆత్మ మనలో ఉన్నప్పుడు క్రీస్తు సంబంధిగా మనము బ్రతకగలం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైతే నువ్వు సహాయం కోరి ప్రభా నా కన్నులకి వెలుగు దయచే ప్రభా, ఎందుకంటే నా శరీరం అంతా కూడా వెలుగుమయమై ఆ మహిమతో నేను నింపబడాలి గనుక నీవు నా జీవితంలో సెల్ఫ్ కంట్రోల్ అనే శక్తిని నాకు దయచే. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఉన్నది, మనకిచ్చిన అభిషేకములో మనకిచ్చిన ఆత్మలో ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించాడు. మన కనుల్ని మనం నిగ్రహించుకునే కృప దేవుడు మనకి ఇచ్చినాడు తన పరిశుద్ధాత్మ ద్వారా. ఖచ్చితంగా ఆ కార్యము మన జీవితంలో జరుగుతుందని, ఇతరులని తీర్పు తీర్చేవాడుగా కానీ ఇతరుల ఎదుట గర్వముతో చూచేవారుగా కాకుండా ఇతరులని మోహముతో చూచుతూ లేకపోతే వాళ్ళు మోహించలాగిన మనల్ని నడుచుకుంటాము కాకుండా ఆశలు పడుకోకుండా దేవుని యందు యథార్థత కలిగి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో ఆయన మనం ఖచ్చితంగా మనం చూడగలం. మోషే జీవితంలో ఆయన్ని చూచిన వాడిగా ఉన్నాడు. ఎందుకు ఉన్నాడంటే తన యథార్థతతో నడిచాడు, ఏది కూడా తన ఎదుట పెట్టుకోలేదు. ఎందుకంటే ప్రిన్స్గా ఉన్నాడు, రాజకుమారుడిగా పెరిగాడు, కానీ ఎన్నడూ కూడా ఎవరి ఎదుట కూడా మోషే వేరే చూపుతో చూసినట్టుగా బైబిల్ లేఖనాల్లో లేదు అది. అందుకనే ఆ యథార్థంగా ఉన్నాడు గనక తన జీవితంలో దేవుణ్ణి చూడగలే కృప, ఆ వెలుగుని చూసే కృప దేవుడు తనకు అనుగ్రహించాడు. నీ జీవితంలో కూడా ఆ వెలుగుని చూసే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఖచ్చితముగా నువ్వు దేవుని చూడగలదు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఉన్నది బైబిల్లో, హృదయశుద్ధి గలి వారు ధన్యులు, వారు దేవుని చూచేదని అన్నాడు. నీ హృదయం ఎప్పుడైతే శుద్ధిగా పెట్టుకొని నీ కన్నులను ఎప్పుడైతే జాగ్రత్త పరుచుకుంటావో వీటిని చూస్తున్నావు అది చాలా జాగ్రత్త. చాలామంది ఎక్కువ సినిమాలు చూసేసి వాళ్ళ కన్నులను పాడు చేసుకుంటారు, ఎందుకంటే అదే తలంపులు వస్తున్నాయి. నీ హృదయంలో ఏ తలంపులు రావాలి అనే నీ ఆలోచన ఉండగా నీ దృష్టి బాగున్నప్పుడు నీ శరీరం అంతా కూడా బాగుంటుంది, నీ ఆలోచనలు బాగుంటాయి. అందుకనే కన్నులు ఒక గవిని చాలా జాగ్రత్తగా కాపాడుకో, ఎందుకంటే అది నీ దేహమునికి వెలుగుగా ఉంది. ప్రార్థన చేసుకుందాం, మనం కన్నులు బాగుపరుచుకుందాం. దేవుడు చిత్తముని దైవిక సంబంధమైన వాటిని చూసే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు, మన మనోనేత్రముని దేవుడు తెరుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదానికి కనుపుత్రానికి వందనాలు. మా మనోనేత్రాలు తెరువు ప్రభా, నీ ఉద్దేశాలు చూడులాగున, నీ వాగ్దానములు చూడులాగున మా కన్నులని నీ వెలుగుతో నింపమని అడుగుచున్నాను తండ్రి. మా దేహమంతా కూడా వెలుగుమయముగా చేయమని అడుగుచున్నాను ప్రభా. ఎవరైతే ఇప్పుడు మాతో కలిసి ప్రార్థన చేస్తున్నారు ప్రభా, యేసు నామములో తండ్రి వా కన్నులు శుద్ధిపరచబడునుగాక. అయా నీ రక్తమును ప్రోక్షింపజేస్తున్నాను అనా నా కన్నులు బాగాలేవని అని ఎవరైతే అడుగుతున్నారు ప్రభా, యేసు నామములో ఆ కన్నులు శుద్ధపరచబడునుగాక తండ్రి. ఆ కన్నుల్లో ఉన్న ప్రతి ఒక్కదానిని నీవు తీసివేస్తున్నంత నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గర్వము కానీ ప్రభా, ఇతరుల్ని జడ్జ్ చేసే తత్వము కానీ, ఆ ఆశలు కానీ ప్రభా, కోరికలు కానీ, అసూయ కానీ, అది ఏదీ లేకుండా ప్రభా నిర్మలమైన చూపుని, పరిశుద్ధమైన చూపుని, నాయనా ఇతరుల్ని ప్రేమించే చూపుని నువ్వు దాయిచ్చామని నాయనా యేసు నామంలో అడుగుచున్నాం ప్రభా. ఎవరికైతే తండ్రి బలహీనత ఉందో యేసు నామంలో నీ స్వస్థత ఇప్పుడే మేము చూడును గాకదని ప్రభా. యేసు నామంలో ప్రతి ఒక్కరి జీవితంలో నీ వెలుగుతో నింపుతున్నంత నీకు వందనాలు. వాళ్ళ భవిష్యత్తును వారు నిశ్చయముగా వారు చూడును గాకదని ప్రభా. నాన్న నీ ప్లాన్స్ను వారు చూడని కృప నువ్వు ఇప్పుడు ఇస్తున్నంత నీకు వందనాలు తెలుసు. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
ప్రియులారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ ద్వారా మేము నమ్ముచున్నాము. అనేక మంది ప్రార్థన చేయించుకుంటున్నారు, అనేక మంది వాక్యం బాగుందని కూడా చెప్తున్నారు. దాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. ప్రభుకే మహిమ కలుగునుగాక. అయితే ప్రే ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ పరిచర్య ద్వారా మేము స్వస్థత, అదే రీతిలో విడుదల పరిచర్య కూడా మేము చేస్తున్నాము. మీ సంఘ ఒక క్షేమాభివృద్ధి గురించి, కుటుంబ ఒక క్షేమాభివృద్ధి గురించి, మీ వ్యక్తిగత క్షేమాభివృద్ధి గురించి కూడా మేము విడుదల పరిచర్య అనేది, స్వస్థత పరిచర్య అనేది మేము చేస్తూ వచ్చాము. మీ సంఘములో విడుదల పరిచర్య చేయించబడాలన్నా ఒకరోజు లేదా రెండు రోజుల్లో మేము వాక్యమును అందించి విడుదల పరిచర్య అనేది చేస్తాము. అదే రీతిలో మీ ఫ్యామిలీస్ని, అనగా కుటుంబంలో ఏమైనా సమస్యలున్నా, కుటుంబంలో ఏమైనా విడుదల కావాలన్నా సరే, మేము వ్యక్తిగతంగా మేము రావటం కానీ ప్రభు నడిపింపును బట్టి, లేదు మీరు మా దగ్గరికి వచ్చి దేని నిమిత్తం అయితే మీ సమస్య ఉందో మా హీలింగ్ సెంటర్స్కి వస్తే కనుక ఖచ్చితంగా విడుదల పరిచర్య అనేది, స్వస్థత పరిచర్య అనేది మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. మేము నమ్ముచున్నాం. అది అనేకులు ఫోన్స్ కాల్స్ ద్వారా వాళ్ళు పొందుకొని వాళ్ళు వచ్చి స్వస్థత పరచబడి వెళ్తున్నారు. ఈ పరిచర్య ద్వారా ఏదైతే మీరు పొందుకుంటున్నారో, మేము టీవీలో వేయటం కానీ, మీ యొక్క సాక్ష్యములు కానీ, లేదు ఈ దీనికి ధనము చెల్లించటం కానీ, అదేమీ కూడా జరిగించబడదు. ఎందుకంటే ఇది దేవుని కృప ద్వారా, దేవుని యొక్క బలము చేతనే, దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క అభిషేకం చేతనే ఈ పరిచర్య అనేది మేము చేస్తున్నాము. అదే రీతిలో దేవుడు మాకు ఇచ్చిన కృపలో మేము దీనిలో నడుస్తున్నాము, ఈ పరిచర్య చేస్తున్నాము. స్వస్థత, విడుదల పరిచర్యని మేము చేస్తున్నాము. అదే రీతిలో వాక్య పరిచర్య కూడా మేము అందిస్తున్నాము. అందుకని మీ అవసరతలు ఏదైనా ఉన్నప్పటికీ కూడా, కుటుంబంలో అవ్వచ్చు, సంఘంలో అవ్వచ్చు, వ్యక్తిగతంగా మీరు ఏమైనా బానిసత్వంలో మా వాళ్ళు ఉన్నారండి, వాటి నుంచి ఎలా విడుదల పొందుకోవాలి, లేకపోతే గర్భం రావట్లేదు, లేకపోతే చేతబడి శక్తులతో మేము పీడించబడుతున్నాము, లేకపోతే మా పరిస్థితులు బాగాలేవు అన్నప్పుడు, మీరు దేని నిమిత్తము బాగాలేదనేది ప్రార్థనలో కనిపెట్టి మీ గురించి ప్రార్థన చేయటం అనేది జరుగుతుంది. కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే ఈ పరిచర్య జరుగుతుంది. కావున మీరు మమ్మల్ని సంప్రదించగలరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.